वनपर्ति जिल्ला कोट्टकोट मंडलम अमणबाकला ग्रामम पुलिगुट्ट प्रांतम सर्वे नंबर 20 मत्तम इदि 32 एकराल मरि दीनिलोने कोट्टकोट मंडलंलो एक्कड प्रभुत्व स्थलं लेदु अमणबाकलने उंडडंतो दादापु इक्कड मॉडल स्कूल गानी कोट्टकोटकु संबंधिंचि केजीबीवी गानी 33 केवी सबस्टेशन गानी अन्नी कूडा इक्कड निर्मिंचडं जरिगिंदि प्रभुत्वं मरि 20 संवत्सराल किंद कोद्दि मंदिकि మైనింగ్ కోసం అప్పుడు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది మళ్ళీ 20 సంవత్సరాలు కూడా దాటిపోయింది లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా తవ్వకాలకు వస్తే గ్రామస్తులందరూ అడ్డుకోవడంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిన పరిస్థితి ఉంది మరి సంవత్సరం తర్వాత మరి స్థానిక ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు ఏం లోపాయకర ఉపదం చేసుకున్నారో తెలియదు కానీ మళ్ళీ కూడా సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రవేశించారు అంటే ఇక్కడ ఎనక చూసినా మనం ఏనుగుంట రిజర్వాయర్ ప్రభుత్వం వారికి అనుమతులు ఇచ్చినప్పుడు ఏనుగుంట రిజర్వాయర్ లేదు కేజీబీవీ పాఠశాల లేదు మోడల్ స్కూల్ లేదు ప్రభుత్వ పాఠశాల లేదు 33 కేవి సబ్స్టేషన్ లేదు మరి ఇవాల్లి మైనింగ్ తోవకపోవడంతో ప్రభుత్వం వీటికి అనుమతులు ఇచ్చింది అభివృద్ధి చేసింది సంతోషం కానీ మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క అక్రమంగా మైనింగ్ వ్యాపారులు వస్తా ఉన్నారు అంటే ఇక్కడ తోవితే సరే మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు వాళ్ళు చట్టపరంగా తీసుకోండి కానీ ఉన్న ఏరియా ఇప్పుడు కేసీఆర్ గారు యాదవులకందరికి గొర్రెలు ఇస్తున్నారు మంచి కాసుకోండి అత్యధికంగా ఇది సంపద సృష్టిస్తున్నాం అని చెప్పి మొన్న మంత్రి తలసాని గారు కానీ వేముల ప్రశాంత్ గారిని చాలా గొప్పగా చెప్పారు మరి ఇక సాగంతా కూడా శిస్త అయితే ఉంది ఏనుగుంట రిజర్వాయర్ కింద ఉన్నది ఒక ప్రాంతం ఈరోజు యాదవ సోదరులకు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి గొర్రెలు ఎక్కడ మేపుకోవాలి రెండవది ముదిరాజు వాళ్ళకు చేపలు ఇస్తూ ఉన్నారు సార్ సంతోషం మళ్ళీ ఇదే ఏనుగుంట రిజర్వాయర్లో వాళ్ళు చేపలు పడుతూ ఉన్నారు మరి గుట్టం దొవితే వాళ్ళకు ఉపాధి ఇట్లా వస్తుంది అదేవిధంగా దాదాపు 1000 మంది దగ్గర అంటే 600 నుంచి 1000 మంది లోపు ఇక్కడ మోడల్ స్కూల్ విద్యనే పరిశీలిస్తూ ఉన్నారు పిల్లలు ఇక్కడ గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది మరి రోజు ఇక్కడ తవ్వితే వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు రిజర్వాయర్ ఇక్కడ 33 కేవీ సబ్స్టేషన్ పరిస్థితి ఏంది ఇక్కడ కేజీబీవీ పాఠశాల పరిస్థితి ఏంది అందుకే ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ఈరోజు అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్లకు ఎందుకు అడుగులు మడుగుతున్నారని చెప్తా ఉన్నాం మరి గ్రామస్తులంతా గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ఖనిజ సంపద కూడా ఈరోజు తీసుకుపోతా ఉంటే గ్రామ అవసరాలకు లేకుండా ప్రజలకు ఉపయోగపడని చెప్తే నేను కాంట్రాక్టర్ వచ్చిండు కాంట్రాక్టర్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు ఫస్ట్ ఎంఆర్ఓ గారిని అడిగారు అయ్యా ఏమైనా అనుమతులు ఇచ్చారంటే మాకు సంబంధం లేదు మేము ఇవ్వలేదు మైనింగులు ఇచ్చారని వాళ్ళు చెప్పారు తర్వాత గ్రామ సర్పంచ్ని అడిగిందంట వీళ్ళు గ్రామ సర్పంచ్ గారు కూడా మాకు ఏం సంబంధం లేదు ఇవ్వలేదని మళ్ళీ ఇవ్వనప్పుడు పోతే ఇక్కడ ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు అప్పుడు ఏం చేశారు గ్రామంలో ఇప్పుడు ఏదైనా కూడా గ్రామంలో కొద్దిమంది ఉంటారు ఊరి కోసం పనిచేసేవాళ్ళు అందరూ దొంగలు ఉండరు అందరూ అవినీతి పరులు ఉండరు కొంతమంది నిజాయితీ గల ఉంటారు యువత కానీ గ్రామస్తులు కానీ ఇటువంటి ఇక్కడ పక్కన ఉన్నారు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీఆర్ఎస్ అయినా కూడా ఈరోజు నాకు పార్టీ కాదు నా గ్రామ అభివృద్ధే ముఖ్యం అని చెప్పి ఈరోజు ఆయన గట్టిగా నిలబడినటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారు చారి గారు దేవాలయాలు హిందూ సంప్రదాయం మనం ఎంత కొలుస్తున్నావు పొద్దున్నలేసి ఎంత ప్రసిద్ధి అవ్వడం దానికి ఇక్కడ చైర్మన్ ఇక్కడ ప్రకాష్ గారు ఉన్నారు మిత్రులు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కలిసి అక్కడ జేసీబీ నడుస్తూ ఉంటే అడిగారు అయ్యా మీకు ఏమన్నా పర్మిషన్లు ఉన్నాయా తోనికి వచ్చిందంటే వాళ్ళు ఏం చేశారు నిజంగా కూడా లీగల్గా ఉన్నాడు ఏం చెప్పాలి పర్మిషన్ చూపాలి వీళ్ళకు ఇది ఇది పర్మిషను ఊర్లో అతికిస్తారు పేపర్కి ఇస్తారు వీళ్ళకు కూడా చూపించాలి అది అడగకుండా ఏం చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంపర్మేషన్ ఇచ్చారు సార్ ఇట్లా వచ్చిందని మళ్ళీ ఎన్నో కేసులు పెడితే కూడా స్పందించినటువంటి పోలీసులు ఉటావటిని వచ్చి వీళ్ళని తీసుకొని పోయినరు ఇదే పోలీస్ స్టేషన్లో నేనే స్వయంగా నెల రోజుల కిందట ఒక ఫోన్లు నా ఫోన్ ఇప్పటికి ఉంది డే టు టైమింగ్ అంతా అయ్యా మట్టి కొట్టుకపోతుండ్రు కానేపల్లి గుట్ట మీద అంటే దాని గురించి స్పందించలేదు పోలీసులు ఇంతవరకు కానీ హుటావుటిన వీళ్ళను క్రిమినల్స్ని తీసుకుపోయినట్టు తీసుకుపోయి పెట్టి 2 గంటలకు పిలిచిండ్రు ఈయన షుగర్ పేషెంటు అన్నం తినలేరు పొద్దు నుంచి తీసుకుపోయి ఆయన 6 గంటలకు 5:30కు 6 గంటలకు వచ్చిండు వచ్చిన వెంటనే ఏమని పదం వాడిండు చెప్పొద్దు కానీ ఆయన భాష తెరవాలి అందరికీ లంజాగొడుకులు అమడబాకల లంజాగొడుకులు ఏడున్నారు అంటే అమడబాకలంతా లంజాగొడుకులేనా అంటే ఇదేనా నీ సంస్కారం నీ ఉద్యోగరీత్యా నేర్చుకున్న సంస్కారం ఇదేనా నీకు చదువు నేర్పింది ఉద్యోగం ఇచ్చిన సంస్కారం ఇదేనా అని అడుగుతున్నా సీఏ గారిని నీ భాష ఏంది ఇది నీ భాష ఉంటే నీ ఇంట్లో పెట్టుకో పబ్లిక్ మీద మాట్లాడితే ఊరుకోం చెప్తా ఉన్నాం
అంటే నీవు ఎక్కడనే కొనో నడిచింటుంది కానీ ఇక్కడ నడవదు, నీకు ఎవరు కరెక్ట్ వాడు తగలేదు. సిఎ గారు నీ స్టేషన్ అంతా కూడా రాత్రి నాకు చిట్టా వచ్చింది 10:30-11 గంటలకు. నీకు ఎక్కడెక్కడ షెడ్యూల్మెంట్లు వేసుకున్నారు పెబ్బేరు పోలీస్ స్టేషన్లో ఉనపడితే మాత్రం ఇసుక కానీ ఇవన్నీ కూడా నాకు రాత్రి సమాచారం వచ్చింది. అవన్నీ తీసుకుపోయి ఉన్నతాధికారులకు ఇవ్వచ్చు కానీ ఒక చెప్తా ఉన్నాం, మీరు నిజంగా గ్రామస్తులను దుర్భాషలు ఆడినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మేము ఆకలైన భరిస్తాం, అన్నం లేకున్నా భరిస్తాం, డబ్బు లేకున్నా భరిస్తాం, కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఈరోజు ఊరుకోమని చెప్పి మళ్ళోసారి చెప్తా ఉన్నాం. మా ఆత్మగౌరవం దెబ్బతినీకే నీకు ఏం అధికారం ఉంది? ఇదే నా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఖచ్చితంగా ఈ విషయంలో రేపు ఎస్పీ గారిని కలుస్తాం. ఎస్పీ గారు లీవ్లో ఉన్నారు కాబట్టి డిఏజీ డీజీపీ మాకు ఎన్ని వేదికలు ఉంటే అన్ని వేదికల కోసం మా న్యాయం కోసం పోరాడతాం. అదేవిధంగా ఈ యొక్క పులిగుట్ట ప్రాంతం కూడా అయ్యా ఎమ్మెల్యే గారు మీకు అభివృద్ధి చేస్తారని చెప్తా ఉన్నారు కదా, ఇంతవరకు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇక్కడ పర్యాటక కేంద్రం చేయలే, సరళసాగర్లో చేయమని చాలాసార్లు అడిగినాం అది కూడా చేయలేదు. నిజంగా ఇక గుట్టకి చూస్తే ఎంత అద్భుతంగా ఉంది, ఇంతకన్నా మించి పర్యాటక కేంద్రం చేయడానికి నియోజకవర్గంలో ఎక్కడ కూడా మంచి అనువైన ప్రదేశం లేదు. మీరు ఒకసారి సందర్శిస్తే తెలుస్తుంది. పైన చూస్తే ఇక్కడ రిజర్వాయరు, ఎందుకంటే ఒక కుంట కాదు వర్షం వచ్చినప్పుడు రానికే, ఒక ఇది కాదు ఏది మన చెక్ డ్యాములు కాదు, ఇక్కడ ఎప్పటి కూడా స్టోరేజ్ వాటర్ ఉంటుంది, ఏనుకుంటే రిజర్వాయరు. ఇక్కడ స్కూల్ పిల్లలకు, ఇక్కడ గ్రామానికి చుట్టుపక్కల దేవాలయాలు కూడా ప్రసిద్ధి అమడవాకల. ఇంకొకటి ఇక్కడ దేవాలయం చూస్తూ ఉన్నారు, పురాతన దేవాలయం అంటే ఇక తవ్వకాలని ఆ లింగం బయటపడితే ఇక గుడి కడుతుంటే ఆ హిందువుల మనోభావాలను కూడా ఈ అధికారులు దెబ్బతీస్తున్నారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన సంప్రదాయం ఏంది, ఇక్కడ లింగం ఉంటే దానికి ఒక మామూలు కష్టపడి వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్నటువంటి సోదరుడు తన ఊరి కోసము తన భక్తితోన ఈరోజు ఒక హిందువుగా పుట్టినందుకు గుడి నిర్మిస్తూ ఉంటే ఆ గుడిని కూడా మీరు నిర్మిస్తున్న ఆపి మీ మైనింగ్ తవ్వకాలకు చేస్తూ ఉన్నారంటే మీరందరి మనోభావాలు, ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నారు, ఆత్మగౌరవాలు దెబ్బతీస్తూ ఉన్నారు, ఖనిజ సంపద వస్తూ ఉన్నారు, స్కూల్ విద్యార్థులను పట్టించుకోలేదు, ఈరోజు ప్రజలను పట్టించుకోలేదు. అంటే ఈరోజు మీకు ఉద్దేశం ఏంది, డబ్బులు తీసుకోవాలి, అనుమతులు ఇవ్వాలి అధికారులు, డబ్బులు తీసుకోవాలి, అక్రమమైన అనుమతులు లే ప్రజాప్రతినిధులు, వాడేంది తవ్వుకోవాలి డబ్బులు తీసుకోవాలి. మాకున్న సమాచారం ప్రకారం ఈ యొక్క అమడబాకుల గ్రామానికి చెందిన నాయకులకు ఇప్పటికీ 1 కోటి రూపాయలు ముట్టినట్లు మా దగ్గర సమాచారం ఉంది. మీకు చెప్తున్న ఇదే వైఖరి ఈ యొక్క పులిగుట్ట పైన కానీ మీరు కానీ కలిసి రాకపోతే ఎవరెవరు తీసుకున్నారో మీకు తెలుసు నాకు తెలుసు. మీరు కానీ గ్రామస్తులతో కలిపి ఉద్యమానికి రాకుంటే మీరు తీసుకున్న చిట్టతో సహా బయట మీడియా ముఖంగానే బయట పెట్టి ఈరోజు మీ ప్రజలని తిరగనీయకుండా ప్రజలు వెంబడించినట్లు తరిమిటాట్లు చేస్తామని చెప్పి ఈసారి ప్రజాప్రతినిధులు అధికారులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క పులిగుట్టను తవ్వితే ఖచ్చితంగా మా ప్రాణాలైన అర్పిస్తాం కానీ మా ఖనిజ సంపదను ఓనియం, మా పులిగుట్టను కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, మరొకసారి చెప్తా ఉన్నాం. కొత్తకోట సిఐ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకుంటే ఆయన సస్పెండ్ అయ్యే వరకు ఈరోజు గ్రామస్తులతో కలిపి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.